in almost all departments, sorry, Samishi is except Nalagay, Rundmodun night. Rafaga Jisan, detail of Paul's now surrounding. Dinklamiruksar Juste Chala Pata Madhyamalo during a dopey pain action this company. Kotta excise policy this kocham. Adavari sand policy this kocham. Then our details would have a Janamita Matlartan. Kane name him Alundano Utekortana. అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనం అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు, వారసత్వంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓకే కానీ వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్టపోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను అందుకే రెండు మూడు సార్లు చెప్పాను, ఈరోజు మళ్ళా క్లియర్గా చెప్తున్నా. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్. ఎలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవరు వాచ్ చేయలేదు. మీ అన్ని కూడా మీరు చూశారు మన ఎన్నికల్లో. అవతల వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, దోచిన డబ్బులు బస్తాలు బస్తాలుగా ఉంది. ఏం చేసుకోవాలో కూడా తెలియదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టారు, ఓట్లు వేశారా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు. అదే ఎన్నిక జరిగి ఉంటే 93% సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు. ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. ఆ వరదలు వస్తే మనం ఏ విధంగా పనిచేసాం మీరు చూశారు. రాత్రి మగుళ్ళు పనిచేసాం, 10 డేస్ అక్కడ ఉన్నాం. నేను అక్కడికి పోయి చూడంగానే ఏదైతే లెగసీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్, గత ప్రభుత్వం చేసిన వారసత్వ సమస్యల వల్ల ఏదైతే బుడమేరుకు గండ్లు పడే పరిస్థితి వచ్చాయి, ఆ సమయంలో ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, నీళ్ళన్నీ విజయవాడ మీదకి వచ్చేస్తే విజయవాడలోకి వచ్చిన నీళ్లు కిందికి పోవడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ పూడిపోయే పరిస్థితి వచ్చింది. విజయవాడ ఒక చెరువు మార్గ తయారైపోయి 6 అడుగులు 7 అడుగులు నీళ్ళు వస్తాయి. బోట్లు వేసుకొని కడాన నీళ్లు ఇవ్వడానికి మాకు 5-6 రోజులు పట్టింది, ఇవ్వలేకపోయాం. బాధ ఉంది, ఆవేదన ఉంది, చేయాలన్న తపన ఉంది, నీళ్లున్నాయి, అవసరమైన నీళ్లు ఇవ్వలేకపోయాం, చాలా సఫర్ అయ్యాం. అయితే ఆ రోజు మనం చేసిన పని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, మీరు కూడా పనిచేశారు, రాత్రి బగుళ్ళు తిరిగారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కాకుండా అందరం తిరిగాం. తిరిగిన తర్వాత నీళ్ళల్లో ఉంటే నీళ్ళలో నడిచాం, మనం నడిచాం, ఆఫీసులు నడిపించాం, అది ప్రపంచం అంతా వాచ్ చేశారు. అందుకే మీరు చూస్తే దగ్గర దగ్గర 450 కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, కానీ నేను పిలిపి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 450 కోట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం, విశ్వాసం. అది దానివల్ల మనకు కొంతవరకు మనం వాళ్ళు ఆదుకోగలిగాం. రెండోది ప్రజలను కూడా మనం మినమేషాలు లెక్కేయలేదు. మామూలుగా ఇంతవరకు జరిగింది మీరు చూస్తే ఎప్పుడన్నా వరదలు వస్తే క్యాంపులు పెట్టి ఆ క్యాంపు నుంచి పోయేటప్పుడు 2000 రూపాయలు చేతికి ఇచ్చి పంపేయడం, 1000 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. ఫస్ట్ టైం ప్రతి ఒక్క కుటుంబానికి 25,000 ఇచ్చాం, ఇండ్లన్నీ పోయిన వాళ్ళకందరికీ ఇండ్లు కట్టించాం. 10 రోజులు 11 రోజులు ఎంత ఫుడ్ అయినా పర్వాలేదు, నీళ్లు కానీ భోజనం కానీ అదే బిస్కెట్స్ కానీ అన్నీ అరేంజ్ చేశాం. దానివల్ల కొండేవాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ పెరిగింది, మనం చేయాల్సిన బాధ్యత చేశాం. కడాన 10,000 రూపాయలు ఆటోలకు ఇచ్చాం, 3,000 రూపాయలు మోటార్ బైక్ ఇచ్చాం, ఇవన్నీ కూడా కొన్ని డ్రోన్స్ పెట్టాం. ఇవన్నీ కూడా వినూత్నంగా చేసి డ్రోన్స్తో సూపర్వైజ్ చేసి ఫుడ్ సప్లై చేపించాం. డ్రోన్స్ పెట్టి సిటీ అంతా కూడా ఎక్కడెక్కడ గార్బేజ్ చూసి ఆ గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితికి వచ్చాం.
ఇది ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వరదలు చూశాను కానీ విజయవాడ వరదలు మాత్రం డిఫరెంట్ కోణం ఇది. ఎందుకంటే ఒకసారి తుఫాను చెట్లు కొట్టేసి వెళ్ళిపోతుంది, నష్టం చేసి వెళ్ళిపోతుంది. దాని వెనకాల మనం పోయి రెస్టరేషన్ చేయగలిగితే చేసే పరిస్థితి, ఇక్కడ చేయలేని పరిస్థితి. మనకు అనుకూలమైన వాతావరణం నీళ్ళల్లో పోవాలి. అలాంటి పరిస్థితుల్లో 10 రోజులు పట్టింది నార్మల్సీ అవడానికి. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, టెక్నాలజీ అన్నీ ఉపయోగించి 415,000 మందికి దగ్గర దగ్గర 618 కోట్లు జరిగిన 30 రోజుల్లో తిరిగి వాళ్ళ అకౌంట్కి డీబీటీ చేసిన పార్టీ ఎన్డీఏ. డబ్బులన్నీ కూడా డెబిట్ చేయగలిగాం. కంప్లైంట్స్ వస్తే మళ్ళా తీసుకున్నాం, మళ్ళీ ఎన్క్వైరీ చేయించాం, ఫైనల్గా మొత్తం వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాము.